Hi friends, welcome to my channel. ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ ఏంటో మీకు తెలుసా? ఉల్లి రసాన్ని తలకి రాసుకుంటే జుట్టు పెరుగుతుందా? ఈ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయని నేను విన్నాను. డెఫినెట్గా ఆనియన్ జ్యూస్ అనేది డైరెక్ట్గా కానీ లేదంటే ఆయిల్లో మనం వాడే రెగ్యులర్గా వాడే ఆయిల్లో మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, లోపల నుంచి పోషకాలు అందుతాయి, డాండ్రఫ్ తగ్గుతుంది. దీనివల్ల ఖచ్చితంగా హెయిర్ పెరుగుదల జరుగుతుంది, చిట్లిన జుట్టు కూడా చక్కగా సరవుతుంది అన్నమాట. ఇది నేను వినడమే కాదు, నేను చూశాను, మా బ్రదర్ వాళ్ళు చేసినప్పుడు చూశాను కూడా. కాకపోతే ఆనియన్ స్మెల్ భరించలేక నేను ట్రై చేయలేదు, బట్ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. నేను కూడా గమనించాను, ఒకసారి అది ఎలా తయారు చేసుకోవాలి అది మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పటికి చాలామంది చాలా వీడియోస్ చేశారు దీని మీద, బట్ నా ఛానల్లో కూడా దీన్ని అప్లోడ్ చేస్తే కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా మీ హెయిర్ చిన్నదైతే ఒక ఆనియన్, పెద్దదైతే రెండు ఆనియన్స్ తీసుకొని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దాన్ని మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసినప్పుడు వచ్చిన మిశ్రమాన్ని వడకట్టుకొని ఆనియన్ జ్యూస్ వస్తుంది కదండి, అందులో ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ కానీ 2 స్పూన్స్ కొబ్బరి నూనె కానీ వేసి టీ ట్రీ ఆయిల్ 5 డ్రాప్స్ వేసుకోండి. ఈ టీ ట్రీ ఆయిల్ వాడడం వల్ల ఏదైతే ఆనియన్ స్మెల్ ఉంటుందో అది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా తగ్గకపోయినా కొంచెం ఓర్చుకోండి, మంచి హెయిర్ మన సొంతం అవుతుంది కదా. చక్కగా ఆ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుంటూ కుదుళ్ళు మొత్తానికి పట్టేలాగా సున్నితంగా ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ అలా ఉంచేసి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తల స్నానం చేయండి. ఇలా రోజు మార్చి రోజు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టు రాలడాన్ని అరికడుతుంది, దాంతోపాటు కేశాలు చిట్లడాన్ని అడ్డుకుంటుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల చుండ్రును నిర్మూలిస్తుంది. కాబట్టి మీ జుట్టు రాళ్ళడాన్ని అరికట్టాలనుకున్నా, ఉన్న జుట్టు అందంగా స్ట్రాంగ్గా ఉండాలనుకున్నా ఆనియన్ రసాన్ని జుట్టుకు అప్లై చేసుకోండి.